ఒక రాజకీయంలో ఒక ఎలక్షన్ అనే ప్రక్రియ జరిగినప్పుడు పార్టీల నుంచి సంబంధించిన వ్యక్తులు అభ్యర్థుల కింద నిలబడతా ఉంటారు. వాళ్ళ పార్టీ ఏం చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి ఓటర్స్కి తెలియజేసి ఓట్ అనేది వేయించుకుని వాళ్ళ అధికారాన్ని చేపట్టుకుంటారు. దాని తర్వాత ఏం చేస్తున్నారు, సమస్యలు, సమస్యల సంక్షోభం. ఈరోజు వర్షం పడిందనంటే కనుక డ్రైనేజ్, ట్రాఫిక్ జాములు, ఎటువంటి పరిస్థితి ఉందో మనందరికీ తెలిసిన విషయమే. పవర్ కట్స్, నాలాల్లో పడి పిల్లలు చనిపోతున్నారు, మల్టిపుల్ ఇష్యూస్. ఈరోజు శంకర్ నరేష్కి ఓటు వేయాలి ఎందుకు అనంటే కనుక నిజాయితీగా, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు ఉంచడంలో శంకర్ నరేష్ ఎప్పుడు ఉంటాడు. తనది కాని సమస్యని తనదిగా భావించి ఫైట్ చేయడంలో, ఈరోజు మీకు ఒక సమస్య జరిగినప్పుడు ఒక పోలీస్ అధికారో ఒక రాజకీయ నాయకుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మీరు నా దగ్గరికి వస్తారు, వీడి మీద కేసు వేయాలి అని చెప్పి నేను అంతా రెడీ చేసి సంతకం పెట్టి కేసు ఫైల్ చేసిన తర్వాత మీకు కొంత ప్రెషర్ వస్తుంది, సంబంధించిన కుటుంబీకుల దగ్గర నుంచో, సంబంధించిన నియోజకవర్గం దగ్గర నుంచో, ఎక్స్వైజెడ్ దగ్గర నుంచో. ముందున్న వేడి తర్వాత ఉండదు మీకు. వద్దన్న అప్పుడు ఏదో ఒక వేడి మీద వచ్చినా కానీ ఇప్పుడు వద్దు, లోకల్లో తిరగాలి కదా, తెల్లారి లేస్తే మొహం చూసుకోవాలి కదా అంటారు. ఆబ్వియస్లీ విత్డ్రా అవుతారు. శంకర్ నరేష్ విత్డ్రా అవటే, ఒక సమస్యని టేకప్ చేశాడు అనంటే కనుక దానికి సొల్యూషన్ వచ్చేంత వరకు కూడా కొట్లాడుతూనే ఉంటాడు. ఒక రిజల్ట్ అనేది తీసుకురావాలి, ఆ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా కొట్లాడుతూనే ఉంటాడు. కళ్ళబోలి మాటలు చెప్పడానికి ఏమీ లేదు. పోలీస్ వ్యవస్థ మీద ఫైట్ చేయాలా? ఇవి ఎత్తే మాకు ఎందుకన్నా, ఎంత ఇస్తావు మా కోర్టుకు? నేనేమి వేయకండి, మరి ఎట్లా గెలుస్తూ వేయకండి, ఎట్లా గెలుస్తూ. నేను మీ దగ్గరకు వచ్చి నేనేం చేశాను, నాకెందుకు ఓటేయాలి అని చెప్పి మిమ్మల్ని నచ్చచెప్పి మీతో ఓటేపించుకునే సత్తా సామర్థ్యం నా దగ్గర ఉంది. అప్పుడేమైపోయింది ముచ్చట? ఇంకా ఉంది కదా, నా స్ట్రాటజీ నాకుంది. ఒక్క రూపాయి కూడా నోటు ఇవ్వకుండా ఓటు వేయించుకోవాలి సత్తా సామర్థ్యం నా దగ్గర. రైట్, నేను స్టేట్ కడుతున్నా, కొంచెం మీ మనోభావాలు దెబ్బతిన్నా సరే కూడా డిపాజిట్ వస్తుందా మీకు? డిపాజిట్ వచ్చినా రాకపోయినా ఒక మిస్కన్సెప్షన్ ఉంది ఇక్కడే. రైట్ క్వశ్చన్ అడిగారు, మనోభావాలు దెబ్బతినడానికి ఏం లేదు. ప్రజాజీవితంలోకి వచ్చినాక ఎవరు ఏదైనా సరే అడగవచ్చు. మంచి క్వశ్చన్ అడిగారు, డిపాజిట్లు వస్తాయా, అసలు మీ ఇంట్లో ఓటు మీకు పడుతుందని కూడా అడగవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రాజకీయం అంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంది, గెలవడం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్లో ఒక సెక్షన్లో ఒక క్లాస్లో ఒక 30 మంది 60 మంది సెక్షన్స్ కింద డివైడ్ చేస్తూ ఉంటారు. లెట్ అస్ అస్యూమ్ ఒక 30 మంది ఒక సెక్షన్. మీ పిల్లను మీ పిల్లోని పంపిస్తారు, నాన్న ఫస్ట్ క్లాస్ కొట్టాలరా నువ్వు ఎట్లయినా అని చెప్పి. నా కొడుకుని నా కూతురిని నేను పంపిస్తాను అంటారు, నాన్న ఫస్ట్ క్లాస్ కొట్టాలరా అని. అలా ఒక సెక్షన్లో 30 మంది తల్లిదండ్రులు కూడా అలా పిల్లల్ని ఫస్ట్ క్లాస్ కొట్టాలని చెప్పి పంపిస్తారు. ఎగ్జామ్స్ రాస్తారు, రిజల్ట్స్ వస్తాయి. మీ కొడుక్కి రాదు, నా కూతురికి రాదు, పక్కన వాళ్ళకి రాదు, ఒక పర్సన్కి వస్తుంది. మానిపించేస్తారా? స్కూల్కి పంపించడం మానిపించేస్తారా? మీ పిల్లల్ని మానిపించరు కదా. సరే నాన్న ఈసారి ప్రయత్నించి అంటారు. అలా జీవిత గమనం కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. 10th అవుతుంది, +2 అవుతుంది, డిగ్రీ అవుతుంది, దాని తర్వాత పీజీ అవుతుంది, అదే జాబులు కూడా అయిపోతాయి. కానీ మీరు ప్రతిసారి ఏమంటారు, నాన్న ఈసారి కొట్టాలని చెప్పి. ఏ ఒక్కసారి మీ కొడుక్కి ఆ కూతురికి ఆ ర్యాంక్ రానప్పుడు నువ్వు అన్ఫిట్, నువ్వు స్కూల్కి వెళ్ళొద్దని చెప్పి ఇంట్లో కూర్చోబెడుతున్నారా? నరేష్ అన్న, అంటే ఇది ఎగ్జాంపుల్గా బాగానే ఉంది కానీ ఒక నేను ఒక విషయం అడుగుతా, ఒక బోరన్నో ఒక పిల్లనో ఒక పిల్లగాన్నో మనం స్కూల్కి పంపించే చదువుకో అని చెప్పేది ఒక జాబ్ చేయడం కోసం. నువ్వు బతకడానికి నీకు ఒక ఆదరణ ఉండాలి కాబట్టి నువ్వు చదువుకోరావు, ఇప్పుడు చదువుకుంటే నీకు తర్వాత ఫ్యూచర్లో ఉపయోగపడతా అని చెప్పేసి. నువ్వు చదువు అంతా అయిపోయిన తర్వాత రాజకీయాలకు దిగి నువ్వు రాజకీయంలో ఏదో చేస్తానంటే ఉన్నాస్తే అంత 10 ఎకరాలు 11 ఎకరాలు ఉంటుంది, అంతా కదువు పెట్టో లేకపోతే తమ్ము తీసుకోవే జనాలలో గుమరిస్తే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ లేకపోతే ఎవరు నేను ఇంట్లోకి రానిచ్చేది అంట. నేను హాస్టల్ మొత్తం ఏం తగిలేను అంటే జనరల్గా చెప్తున్నాను, 4 లక్షలు మొత్తం ఖర్చు పెడతా, 4 లక్షలు పక్కన పెట్టుకున్నా, ఆ 4 లక్షలు ఖర్చు పెట్టుకుంటా, రిజల్ట్ ఏదైనా కూడా ఆ 4 లక్షలే ఖర్చు పెడతా. ఒకవేళ ఓడిపోయానని అనుకుందాం, ఇక డిపాజిట్లే రావంటే ఓడిపోయానని అనుకుందాం, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతాను ఆ ప్రయాణాన్ని. ఎందుకంటే నా ప్రజలు అమాయకులు, వాళ్ళకి ఎవరో ఒకళ్ళు చైతన్యపరచాలి, వాళ్ళని చైతన్యపరచడానికి ముందుకు రావాలి. ఎవరో రాకపోతే ఆ వ్యవస్థ అలానే ఉంటుంది. ఆ వ్యవస్థ ఎక్కడికి దారితీస్తుంది అనంటే కనుక మన జీవితాలు ఇక్కడితో అయిపోయినాయి, మనం గడపవలసింది కానీ అనుభవించాల్సిన జీవితం కానీ అయిపోయింది. ఇంకా మహా అయితే కనుక ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల బట్టి ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బతుకుతాం. రేపటి మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఈరోజు అన్నిటికి అర్హత ఉండి కొద్దో గొప్ప ఫేస్ వాల్యూ ఉండి ఒక జర్నలిస్ట్ గాను ఒక అడ్వకేట్ గాను ఉంటేనే మనకి రావాల్సిన హక్కుల సాధన గురించి, ఒక ఏదైనా సరే ఒక పథకం గురించి మనం అర్హులు అని చెప్పి మనకు కావాలంటేనో ఎమ్మెల్యేకో ఎంపీకో ఎమ్మెల్సీకో తెలిసినోడికో ఫోన్ చేసి అన్న నాదే నాకు రావట్లేదే జర చెప్పు అధికారికి అని చెప్పి అంటే
రేపు పొద్దున పిల్లలు కూడా అదే అదే అట్లనేనా వాడి కొడుకు దగ్గరికి వీళ్ళు ఫోన్ చేయాలి అదేనా మీరు కోరుకుంటున్నారు ఎంతసేపు వాడు మనల్ని రూల్ చేస్తూనే ఉంటాడా రుబ్బుతూనే ఉంటాడా నేను ఒకటి అడుగుతాను ఇప్పుడు నరేష్ శంకర రాజకీయాలకు వచ్చి ఇదంతా మొత్తం తేట తెల్లం చేసి అందరినీ కడిగి రోడ్డు మీద నిలబెడతాడా ఎస్ ఒక వ్యక్తి వ్యవస్థ మొత్తటిని మార్చేస్తాడని చెప్పి ఎవరైతే ఉంటారో వాళ్ళని మూర్ఖులు అని అంట మూర్ఖులు అని అంట ఒక దగ్గర మొదలవాలిగా మార్పు అనేది 29 సంవత్సరాలకి ఫారూక్ అనే వ్యక్తి పాండిచ్చేరికి సీఎం అయ్యాడు యంగెస్ట్ సీఎం 32 సంవత్సరాలకి ప్రఫుల్ కుమార్ మహంత అస్సాంకి సీఎం అయ్యాడు యంగెస్ట్ ఏజ్లో ఈరోజు ఎంతమంది 29 సంవత్సరాలు ఎంతమంది 32 సంవత్సరాలు ఉన్న యువకులు సీఎంలుగా కాదు కదా పంచాయతీ ప్రెసిడెంట్లుగా కూడా ఎన్నిక కావడట్లేదు ఎందుకంటారు ఈ విధంగా మనలాంటి వాళ్ళు రాజకీయం అనే దాన్ని ఒక పెద్ద బూచిగా క్రియేట్ చేసి ఆ రాజకీయ నాయకులు ఎందుకంటే వాళ్ళు దోచుకున్నా వాళ్ళు దాచుకున్నా సొత్తుని బయట ఎవడో వస్తే ఈ రాజకీయంలోకి పదవి చేపడితే అవన్నీ బయట తేట తెల్లం చేస్తాడు అని చెప్పి ఒక రాజకీయం అంటే అది పెద్ద కోట్లతో కూడుకున్నది ఫ్లెక్స్లు వేయాలి ఊరంతా గోళ్ళ మీద పెయింట్లు రాయాలి బర్త్డేకి భోజనాలు పెట్టాలి 10 మందిని వేసుకుని తిరగాలి ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బులన్నీ పిచ్చదవల్లారా మీ దగ్గర నుంచే కదా తీస్తున్నాడు నీకు ప్రభుత్వ భూమిని నోటరీ చేసి 50,000 అమ్ముతున్నాడు ఏ నువ్వు కట్టుకోరా నేను చూసుకుంటా అంటున్నాడు నువ్వు కష్టం చేసి రక్తం చిందించి కట్టుకుంటే అదే ఎంఆర్ఓకి చెప్పి మళ్ళీ ఆడే కూలుస్తున్నాడు అలా కూల్చకుండా ఉండడానికి మళ్ళీ మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు సిగ్గు లేదురా నీకు ఆలోచిస్తున్నావు ఎప్పుడైనా సరే నీ రక్తం మీద వాడు దందా చేస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాయి కాదా ఎన్ని జరుగుతున్నాయి ఈరోజు రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే తహసీల్దార్ మాటింటది ఒక సామాన్యుడు అయితే కనుక ఎందు మరి నోటరీ చేసినప్పుడు ఏం చేస్తుంది నిద్రపోతున్నదా రెవెన్యూ యంత్రాంగం నిద్రపోతుందా మున్సిపల్ యంత్రాంగం కష్టం చేసేటోడ మీద మీ ప్రతాపాలు వాడికి తెలియజేయాలి కదా పాపమాడు అమాయకుడు కష్టం చేసుకునేటోడు వాడికి ఇవన్నీ తెలియదు తెలియజేయడానికి ఎవడో ఒకటి రావాలి కదా నేను వస్తా అంటున్నాను ఓకే ఈరోజు వాడు తెలుసుకోలేకపోవచ్చు రేపైతే తెలుసుకుంటాడు కదా అరే ఆ రోజు నేను ఎలా ఓటు అడగడానికి నేను వచ్చాను నువ్వేమన్నావు ఏ ఇవన్నీ ముచ్చటవద్దు 2,000 ఇవ్వను అన్నావు నేను ఇయ్యలేనురా బాబు నీ తరపు నిలబడతా అని చెప్పని అన్నాను నువ్వు వినలే ఈరోజు నీ ఇల్లు కోలగొట్టిండు లీడర్ అన్నావు అమ్మేంతవరకు లీడర్ ఉన్నాడు అమ్మిన తర్వాత ఏడున్నాడు రోడ్డుని పడ్డావు కోర్టుకెళ్ళే సత్తా నీ దగ్గర ఉంటుందా లేదు మరి నేనే కదరా ఆ రోజు వచ్చాను ఈ పరిస్థితి జరిగేది కాదుగా ఇవన్నీ తెలియజేయాలి కదండి ఒక భూతం అని అనుకుంటే ఒక మాంత్రికుడు దండం పట్టుకుని రావాలి కదా నేను వస్తున్నాను రానియండి రానియండి కనుక రండి అని చెప్పి ఎర్ర దేవాచి పరుస్తారు అని చెప్పి నేను అనట్లేదు ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు గురి చేస్తారు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా కదా అంటున్నాను.